అలంపూర్ తాలూకా ఐజం మండల కేంద్రంలోని రైతులు ఎంఆర్ ఆఫీసు చుట్టూ తిరుగుతూ రాత్రనక పగలనక విఆర్ఓల చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ నానా ఇబ్బందులు పడుతూ 9 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ పాస్బుక్లు మరి రైతులకు అందలేదు. ఈరోజు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే పట్టా పాస్బుక్ వస్తే తప్ప రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. మరి అదేవిధంగా రైతు బీమా కావాలన్నా పట్టా పాస్బుక్ కావాలి, మరి సబ్సిడీపై విత్తనాలు కావాలన్నా పట్టా పాస్బుక్ కావాలి, మరి అదేవిధంగా సబ్సిడీపై వచ్చేటువంటి ఎరువులు కొనాలన్నా కూడా మరి పట్టా పాస్బుక్ కావాలి, మరి అదేవిధంగా బ్యాంకు లోన్ కావాలన్నా ఈరోజు పట్టా పాస్బుక్ కావాలి, మరి ఈరోజు అప్పులు తీసుకోవాలన్నా కూడా పట్టా పాస్బుక్ కావాలి. మరి ప్రతి ఒక్కదానికి ఈరోజు వ్యవసాయమే ఆధారంగా చేసుకున్నటువంటి రైతులకు ఒక వెన్నెముకలా ఈరోజు పట్టా పాస్బుక్ అనేది. మరి అటువంటి పట్టా పాస్బుక్లు 9 నెలలుగా మరి ఇంకా రైతులకు అందకపోవడం అనేది మరి తెలుసుకున్నాం. మరి ఒక రైతు పట్టా పాస్బుక్ కోసం 9 నెలలుగా మరి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కూడా కనీసం పట్టనట్టుగా ఈరోజు జిల్లాలో 35,654 పట్టా పాస్ పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈరోజు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పేసి మరి ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు, ప్రభుత్వ అధికారులు అయితే అసలు స్పందిస్తలేరు. మరి ఈరోజు రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు 9 నెలలు గడుస్తున్నా ఈరోజు ఖరీఫ్ అయిపోయి రబీ వస్తున్నా కూడా మరి రైతు బంధు రావట్లేదు రైతులకి. మరి ఇవన్నీ రైతు బంధు రావాలన్నా, రైతు బీమా రావాలన్నా, ఈరోజు బ్యాంకులో రుణాలు తీసుకోవాలన్నా, సహకార బ్యాంకులో రుణాలు తీసుకోవాలన్నా, మరి ఎరువులకు సబ్సిడీ రావాలన్నా, విత్తనాలు రావాలన్నా, బయట ఎక్కడో దగ్గర 5,000 10,000 అప్పు తీసుకోవాలన్నా కూడా మరి ఈరోజు పట్టా పాస్ పుస్తకాలు కావాలి. మరి ఇటువంటి పట్టా పాస్ పుస్తకాలు రాకుండా రైతులనే ఈరోజు రోడ్లపైకి వచ్చి మరి దాడులు చేసే పరిస్థితి ఉంది. మరి తెలంగాణలో మాట్లాడుతున్నారు రైతులకి ఏదైనా మేలు చేసిన ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వమే అని చెప్పేసి. మరి నీ ప్రభుత్వంలోనే మరి 40,000 పుస్తకాలు ఒక జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉంటే మరి రైతుల పట్ల ఎక్కడ చిత్తశుద్ధి ఉందన్నట్టు. ఈరోజు మండల కేంద్రంలో కానీ, తాలూకా కానీ, జిల్లా కేంద్రంలో కానీ రైతులు ఈరోజు ఎంఆర్ ఆఫీస్ ఉంటే ఆర్డీఓ ఆఫీస్కి రెఫర్ చేయడం, ఆర్డీఓ ఆఫీస్కి పోతే మరి జేసీ గారికి రెఫర్ చేయడం, ఇక్కడ దాదాపు మండలం ఆఫీసులో దాదాపు 4,800 పట్టా పాస్బుక్లకు సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంటే, మరి ఆర్టీఓ ఆఫీసులో 583 ఫైల్ పెండింగ్లో ఉంటే, కలెక్టర్ ఆఫీసులో దాదాపు 600 ఫైల్ పెండింగ్ ఉంటాయి. అంటే ఎక్కడ చూడు, విఆర్ఓ దగ్గర ఎన్ని ఫైల్ పెండింగు, ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ దగ్గర కొన్ని ఫైల్ పెండింగు, డిజిటల్ సిగ్నేచర్ కాలేదని కొన్ని ఫైల్ పెండింగు. అంటే రైతులని అన్ని రకాలుగా ఈరోజు నిర్వీర్యం చేస్తున్నారు. ఈరోజు రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, ఏది రావాలన్నా కూడా రైతులకి ఈ వెన్నెముక లాంటిది పట్టా పాస్బుక్. మరి ఈ ఇటువంటి చర్యలకు ప్రజాప్రతినిధులు ఏమైనా చేస్తున్నారంటే ఊక ఉదయం పూట సాయంత్రం పూట మినిస్టర్ వస్తున్నాడు, ఆ మినిస్టర్ ఈ మినిస్టర్ వస్తున్నాడు అని చెప్పేసి కేవలం ఒక ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 24 గంటలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈరోజు రెవెన్యూ అధికారులు అసలు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న రెవెన్యూ అధికారులతో మేము మాట్లాడితే వాళ్ళు కలెక్టర్ పంపించినామంటారు, కలెక్టర్ మాట్లాడితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటారు. అంటే ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, అక్కడ అసలు ఎక్కడ లోపం జరుగుతుంది? ప్రజలకి పట్టా పాస్బుక్ వాళ్ళు ఇస్తే తప్ప ఈరోజు సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఈరోజు తన సొంత ల్యాండ్ని సొంత ఖర్చుల కోసం అమ్ముకోవాలన్నా కూడా ఈరోజు పాస్బుక్లు కావాలి, రేపు పెళ్లిళ్ళు చేయాలి మరి అప్పు కోసం పోవాలన్నా మరి పట్టా పాస్బుక్ కావాలి. ఇటువంటి దినచర్యలో వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన పట్టా పాస్బుక్ల మీద ఆధారపడున్నారు కాబట్టి ప్రభుత్వం అదేవిధంగా ప్రజాప్రతినిధులు సోయి లేకుండా నిద్రపోతే మరి ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మరి ఈరోజు పెట్రోల్ దాడులు చేస్తున్నారు, రేపు వాళ్ళే ప్రజాప్రతినిధుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు, మరి అధికారుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం 15-20 రోజుల్లో లోపల డిసెంబర్ 15 లోపల ఈ రైతులకు పట్టా పాస్బుక్ ఇప్పించకపోతే ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ హెచ్చరిస్తున్నాం. మరొక ఉద్యమానికి, పాస్బుక్ల ఉద్యమానికి మళ్ళీ శ్రీకారం చుడతాం. తస్మాత్ జాగ్రత్త, కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే డిమాండ్, డిసెంబర్ 15 లోపల ఈ యొక్క దీనిపైన కలెక్టర్ గారు వివరణ కానీ ప్రజాప్రతినిధులు కానీ కలెక్టర్ గారు వివరణ ఇవ్వకపోతే సరైన ఉద్యమం స్టార్ట్ చేసి మరి ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.